బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండడంతో తమ వాణిని బలంగా వినిపించేందుకు అధికార పక్షాన్ని ఎరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఇక ఎన్నికల ముందు జరగనుండడం చిట్ట చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వ తీరుపై ఎదురుదాడికి కాంగ్రెస్ సిద్దమవుతుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోవడం, వాతావరణ శాఖ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపని వైనాన్ని ఎండగట్టేందుకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ, భూ అక్రమాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు హస్తం పార్టీ సిద్దమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండడంతో తమ వాణిని బలంగా వినిపించేందుకు అధికార పక్షాన్ని ఎరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఇక ఎన్నికల ముందు జరగనుండడం చిట్ట చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వ తీరుపై ఎదురుదాడికి కాంగ్రెస్ సిద్దమవుతుంది. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోవడం, వాతావరణ శాఖ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపని వైరాన్ని ఎండగట్టేందుకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ, భూ అక్రమాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు హస్తం పార్టీ సిద్దమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండడంతో తమ వాణిని బలంగా వినిపించేందుకు అధికార పక్షాన్ని ఎరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం దాదాపుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు అధికార పక్షం ఎలాంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ వెనల. మరి కాసేపట్లో తెలంగాణకు సంబంధించిన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాదని, ప్రధానంగా అయితే ఎన్నికలకు సంబంధించి మూడేళ్ల కాలం ఉన్న నేపథ్యంలో కూడా ఇది ఎన్నికల ఈ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు తమ గృహాలకు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికీ అనేక సమస్యల పైన ఉన్నట్టు దళిత బంధు కావచ్చు, రైతుల సమస్యల పైన కావచ్చు, నిరుద్యోగుల సమస్యల పైన కావచ్చు, అనేక సమస్యల పైన కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తున్న సందర్భాలు కనిపిస్తే నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా కూడా ఈ సమావేశాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంబంధించి రైతు బంధు కావచ్చు, అలాగే నిరుద్యోగ కృషి కావచ్చు, అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన హామీలు కావచ్చు, అలాంటి హామీలను అంతా కూడా ఇప్పుడు గతంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి 3016 రూపాయల నిరుద్యోగుల వృత్తి ఇస్తామని ఉద్యోగులకని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటికీ దాని హామీ అయితే ప్రకటన వరకే ఉన్నది. ఇలాంటి హామీలు ఇంకా ధరణి పోర్టల్ కావచ్చు, అలాగే ధరణి పోర్టల్ వల్ల ఇప్పటికీ అనేక సమస్యలు తలెత్తాయి, దాంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే నేపథ్యంలో 111 కొత్తగా తీసుకొచ్చిన 111 ఎత్తిపోతతో కూడా అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో 111లో ఇప్పటికీ 80% మేర వ్యాపారస్తులు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సన్నిహితులే ఈ 111 భూములు కొనుగోలు చేశారు. ఇదంతకీ వాళ్ళకి ఈ 111 వారి కోసం ఎత్తివేసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నేపథ్యంలో అసెంబ్లీ వేదిక కూడా ఇది ఇలాంటి అంశాల పైన కూడా ప్రస్తావించే అవకాశం ఉంది, ప్రశ్నించే కూడా అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి గతంలో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం రాక ముందుకు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా చేపడతామనే హామీ ఇస్తామని హామీని కూడా విస్మరించిన నేపథ్యంలో కూడా ఉద్యోగ విషయాలు కావచ్చు, అలాగే తాజాగా జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా తిప్పికొట్టే విధంగా అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికీ టీఎల్పీ బట్టి విక్రమార్క పీపుల్స్ మార్క్ పాదయాత్ర చేపట్టిన పరిస్థితి, అదైతే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా ఈ పాదయాత్ర చేసిన సందర్భంలో అనేక
సభ సమస్యలు కూడా అక్కడ ప్రజలంతా కూడా తీసుకునే అంటే అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగిన హామీలు కావచ్చు, అలాగే ఇలాంటి హామీలన్నింటినీ కూడా విస్మరించిన నేపథ్యంలో కూడా బట్టి విక్రమార్క అంటే క్షేత్ర స్థాయిలో పర్యటన చేపట్టి నేపథ్యంలో కూడా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఉన్న సమస్యలపైన కూడా అసెంబ్లీలో ప్రశ్నించేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలో ఇప్పటికీ తాజాగా మొన్న వరదల నేపథ్యంలో కూడా ముప్పు ప్రాంతాలను ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇప్పటికీ ఇంకా భూపాలపల్లి జిల్లాలో కూడా ఇంకా బురదమయమే కనిపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సీతక్క అక్కడ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టిన కనిపించిన అలాంటి అంశాలపైన కూడా అంటే గతంలో వరదలు ఉన్నప్పుడే కంటి తూర్పు చర్యలుగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ముందుకంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా ఈ డిజైన్ మార్పుల వల్ల కూడా ఈ ముంపు ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ఏదైతే వర్షాకాలంలో ముంపు ప్రాంతాలు ఏర్పడడానికి కారణం ఈ ప్రాజెక్టుల వల్లనే కానీ కాంగ్రెస్ పార్టీలో దయంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు మెయింటెనెన్స్ చేయలేని పక్షంలో కూడా మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టలేని పక్షంలో కూడా ఈ ముంపు ప్రాంతాలు ఏర్పడి వరదలు గల కారణాలన్నింటినీ కూడా ప్రాజెక్టులే అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అన్ని అంశాలపైన కూడా ఈ రోజు అయితే హరీష్ రేవంత్ రెడ్డి ఏదైతే తానా సభల్లో చేసిన వ్యాఖ్యలను ఈసారి ప్రభుత్వం కరెంట్ లో చేస్తున్న ప్రభుత్వం మరోసారి లేవనెత్తే అవకాశం ఉందంటారా? కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీని ఎత్తి చూపుతూ కూడా ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఇప్పుడు ఎంతవరకు ప్రజలకు లబ్ధి చేయకూడదు అనే అంశాల పైన కూడా ప్రశ్నించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ వేదిక కూడా ఈ సిఎల్పీ నేతలంతా కూడా కాంగ్రెస్ నేతలు సిఎల్పీలో సమావేశమవుతారు. సమావేశ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు లేవతలైన పైన కూడా ఎమ్మెల్యేలంతా వాళ్ళ సమావేశాలు నేర్చుకున్న తర్వాత అసెంబ్లీలో వేదిక కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. వెనల్ రైట్ హరీష్, థ్యాంక్ యూ.